हाय फ्रेंड्स, నేను మీ జూనియర్ వెన్మాధవ్ చిచ్చా జూనియర్ వెన్మాధవ్ ఎపిసోడ్ 4 కి స్వాగతం సుస్వాగతం. ఈ ఎపిసోడ్ 4 లో సరికొత్త గెస్ట్ తో మేము ముందుకు వచ్చాము. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన త్రిమలేష్ గారు. ఏంటండి త్రిమలేష్ గారు అంటే కొత్తగా వింటున్నారా? అదేం లేదండి, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పజ్జా త్రిమలేష్ గారితో ముఖాముఖి. ఓకేనా? ఆయనతో ఒకసారి మనం ముఖాముఖిగా ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఓకే, వెల్కమ్ అండి. వెల్కమ్ త్రిమలేష్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ అండి. వెల్కమ్. నమస్కారం అండి. ముందుగా ఎఫ్బి క్రియేషన్స్ వారికి ఈ యొక్క ఇంటర్వ్యూకి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా మా ఎన్ఎస్వై తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మీతో పాటు ఈ ఇంటర్వ్యూ చేయడం. చదువుకుంటున్నారు కదా? అవును అవును. చదువుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇలా పార్టీ ఉంటారు? దానికి కారణం ఏంటండి? మీరు స్టార్టింగ్లోనే ఇంత మంచి క్వశ్చన్ మీరు తీసుకొచ్చినారు, అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్, అంటే ఇప్పుడు స్టూడెంట్లు విద్యార్థులు రాజకీయాలలోకి రావాలని చెప్పి గాంధీజీ గారు కలలు కన్న స్వరాజ్యం కోసం ఈరోజు విద్యార్థి దశ నుండే రాజకీయ లక్షణాలు అవలంబించుకోవాలా, విద్యార్థి దశ నుండే రాజకీయ చైతన్యంలోకి పొందుపరచుకోవాలనే ఉద్దేశంతో, అంటే స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఈ విధంగా పొలిటికల్ ఎంట్రీలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు బలమైన పార్టీలు ఉన్నాయి కదండి, మీరు ఎందుకు ఇప్పుడు మనము ఈ పార్టీ అనేది లేదు ఇక్కడ కడపలో లేదు మన ఏపీలో, మీరు ఎందుకు ఆ పార్టీని ఎంచుకున్నారు? మిగతా పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీలోకి వెళ్ళచ్చు కదా, ఆ పార్టీ ద్వారా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేయొచ్చు కదా, వాళ్ళు సపోర్ట్ కూడా ఇస్తారు. అంటే సేవ చేయడానికి నాకు తెలిసినంతలో పార్టీలు ఏమి అవసరం లేదు. సేవ చేయడానికి మనలో ఉన్నటువంటి సంకల్పం ఉంటే మనము ఎంత సేవ అయినా చేయొచ్చు. దానికి తోడు మీరు అన్నటువంటి క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. అంటే ఇప్పుడు పార్టీలు, మిగతా పార్టీలు మన రాష్ట్రంలో బలపడిన పార్టీలు బాగానే ఉన్నాయని చెప్పి మీరు అంటా ఉన్నారు, ఎందుకు ఈ పార్టీని చూస్ చేసుకున్నారన్నారు. కరెక్టే, కానీ బలపడినాయంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం బలపడలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం లేదని చెప్పడానికి ఏం లేదు కదా. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి దాని దృష్ట్యా. అదేవిధంగా దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ పార్టీ, అందుకనే ఈ పార్టీలోనే ఉండాల్సింది వచ్చి. ఓకే ఓకే, అది ఎంత కరెక్టే కాదండి. అవును, ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగా లేదు కదండి, బలంగా లేని పార్టీతో మీరు ఎలా జర్నీ చేస్తారు చెప్పండి? బలహీనంగా ఉండే పార్టీతో మీరు చేయలేరు కదా. అంటే బలంగా లేదని చెప్పి మనం అనుకోవడం, ఇప్పుడు ఒడిదుడుకులు అనేది మన జీవన శైలిలో కామను. అంటే ఒక స్థాయిలో మనం బాగుంటాం, ఇంకో స్థాయిలో బాగుంటాం, మళ్ళీ బాగుంటాం. అంటే ఇంకా ఎప్పుడు మనది అధికారంలో ఉండాలా, ఎప్పుడు ఇదిగా ఉండాలంటే అది కూడా కుదరదు. మామూలే ఒక ఈ రాష్ట్ర విభజన జరిగింది కదా, దాని నుంచి కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుకబడి ఉంది. దాంతో కొంచెం ముందు దానిపైన మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు మాకు ఆదర్శంగా, ఆయన యొక్క స్ఫూర్తితో మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? ప్రజెంట్ ఇప్పుడు నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను, దాని తర్వాత ఇంకా లా జాయిన్ అవుతున్నాను. త్రిమలేష్ గారు, ఇప్పుడు కడపలో చాలామంది మీ గురించి మాట్లాడుతున్నారు, ఏదో మీరు రాహుల్ గాంధీని కలిశారంట, 2 నిమిషాలు మాట్లాడారంట అని అందరూ చెప్పుకుంటున్నారు. నాకైతే ఇది నమ్మబుద్ధి కావడం లేదు, దీనిపై మీ స్పందన? వాస్తవం అండి, రాహుల్ గాంధీ గారిని ఒకసారి కాదు 4-5 సార్లు నేను కలవడం జరిగింది. నిజమా? నిజమే అండి. ఎందుకు అంటే ఎవరికి ఇవ్వడు కదా, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇవ్వడు కదా, మీకు ఎందుకు ఇచ్చారు 2 నిమిషాలు? అంటే ఇందాకనే దానికి జవాబు కూడా మీ నుంచే నేను తీపిస్తాను. ఎందుకంటే ఇందాకనే మీరు అన్నారు ఒక స్టూడెంట్ యూనియన్ కావండి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా మీరు మూవ్ అవుతా ఉన్నారు, దానిలో భాగంగానే స్పోకెన్ ఇంగ్లీష్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు అని చెప్పి విద్యార్థులకు అని చెప్పేసి ఒక ఎన్ఎస్వీగా మేము క్యాంపెయిన్ తీసుకొచ్చేసాను. దాదాపు 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎవ్రీ ఇయర్, అంటే మన సమ్మర్ ఉంటుంది కదా, ఆ సమ్మర్ గ్యాప్లో 1 మంత్ పాటు, అంటే 30 రోజులు ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపెయిన్ అనేది మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే నిర్వహిస్తూ ఉన్నాను. దాదాపు 300 మంది స్టూడెంట్స్ దానివల్ల స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రోగ్రామ్ ఇంటెన్షన్ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఢిల్లీకి చేరింది. ఈ యొక్క కాంగ్రెస్ కార్యాలయంలో పలానా తిరుమలేష్ అనే వ్యక్తి ఇంతగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తా ఉన్నారు, అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర నా నేమ్ అనేది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రకంగా రాహుల్ గాంధీ గారు కర్నూలుకి, మీరు హోదా భరోసా యాత్ర కింద కర్నూలుకి రావడం జరిగింది. ఆ కర్నూలుకి రావడంతో మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎన్ఎస్వి ఫెరోజ్ ఖాన్ అని ఉన్నారు, ఆయన యొక్క సహకారంతో ఆయన డైరెక్ట్ రాహుల్ గాంధీకి, అప్పుడు మహామహనీయులు అంటే రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఇట మహామహనీయులు రావడం జరిగింది. అటువంటి టైంలో నన్ను అక్కడికి వెనక పక్కకు తీసుకువెళ్ళి 2 నిమిషాల పాటు నా గురించి రిప్రజెంటేషన్ చేసి ఆ విధంగా పరిచయం చేయడం జరిగింది. దాన్ని కూడా ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేం లాభం అండి? మీరు స్టూడెంట్ కదా, మీరు చదువుకోవచ్చు కదా, చదువుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా, మీకెందుకు ఇవన్నీ?
అంటే ఇందాకనే మీకు చెప్పాను ఇవన్నీ ఎందుకంటే నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇప్పుడు ఏదైతే ప్రజలకు విద్యార్థులకు వారి యొక్క సమస్యలు సాల్వ్ చేస్తే నా మనసు సాటిస్ఫాక్షన్ అవుతుంది, వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను, వాళ్ళు హ్యాపీగా చదువుకుంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పాను కదా, ఆ రకంగా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఆ విధంగా తీసాను. అంటే మీకు సంపాదన డబ్బులు ఇలాంటి అంటే పార్టీకి సేవ చేయాలంటే అంటే పార్టీ వల్ల మీకు ఏం ఉండదు కదండి, మీరు మీ పేరు వస్తుంది తప్ప మీకు రూపాయి డబ్బులు రాదు కదా పార్టీ వల్ల. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే పార్టీ వల్ల డబ్బు అనేది డబ్బు సంపాదించడం అయితే నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్తో నేను అకౌంట్స్ ఒక అకౌంట్ చూసుకునేవాన నాకు డబ్బులు వచ్చేది. డబ్బు అనేది నా ఇంటెన్షన్ కాదు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం సమాజంలో గుర్తింపు ఉండాలా, అన్ని నలుగురితో పాటు మనం కూడా డబ్బు సంపాదించి ఏదో కాలం చేసుకుని మన ఇంట్లో వాళ్ళని అత్తయిత కాదు, మనం బతికినందుకు 10 మందికి గుర్తుండిపోవాలా, 10 మందికి సేవ చేయాలా, 10 తరాలు మనం పోయిన తర్వాత కూడా మనల్ని గుర్తించుకోవాలనేది ఒక ఇంటెన్షన్తో నేను ఈ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. డబ్బు అనేది ఇంతవరకు నా లైఫ్లో అది ఇంకా ఫేస్ కాలేదు. అంటే డబ్బు అవసరమా అని చెప్పి ఇంకా ఫేస్ కాలేదు. ఆ ఫేస్ అయినప్పుడు మనం ఆలోచన చేద్దాం, అది నా అభిప్రాయం. అది ఈ జనరేషన్ ఈ జర్నీలో మీరు ఎవరికైనా సేవ చేయడం కానీ ఎప్పుడు సంస్థలు స్థాపించడం కానీ ఇలాంటి ఏమైనా చేశారా? అంటే సంస్థలు స్థాపన అనే అంత పెద్ద స్థాయికి వెళ్ళలేదు. కానీ సేవా కార్యక్రమాలు అంటే నా చేతనైన కాడికి, ఎందుకంటే నా మిత్రుల యొక్క సహకారం. ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తారు, ప్రతి నాయకుడు చేస్తారు, అది కామన్. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ తరఫున చేస్తారు, అలా వద్దు. అలా కాకుండా మీరు సొంతంగా మీరు ఏమన్నా ఒకరికి ఏదన్నా చేయాలన్న తరఫున, నేను ఏదన్నా నా తరఫున వాళ్ళకి సహాయం అందాలని ఏమైనా చేశారా మీరు సొంతంగా వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా అంటే నా ఇంటెన్షను ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే చాలా రకాలుగా నేను చూసినట్లయితే ప్రత్యక్షంగా చూశాను హాస్టళ్లలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి పిల్లలు కనీసం అన్నం లేక ఇంట్లో చాలా ఇబ్బందులు పడతా, వారి యొక్క విద్యను అభ్యసిస్తూ ఉన్నారు, వారి యొక్క సమస్యల్ని సాల్వ్ చేయాలని చెప్పి ఈ స్టూడెంట్ యూనియన్ కానీ ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. ఆ విధంగా ముందరికి వెళ్తాను, వారి యొక్క సమస్యల్ని నేను సహకారం చేసినప్పుడు నాకు ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. విద్యార్థులకు ఏమైనా ఇంతవరకు ఏమైనా హెల్ప్ చేశారా? ఇంతవరకు విద్యార్థుల కంటే అధ్యక్షులు కదా, అవునవును, అంటే వాళ్ళకి హాస్టల్కి సంబంధించింది కానీ విద్యార్థులకు సేవ చేయడం కానీ ఇలాంటి ఏమైనా చేశారా? నేను డిగ్రీలో ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ టైంలో విద్యార్థి నాయకుడిగా నేను అక్కడ రిప్రజెంటేషన్ అయ్యాను. దాని తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంక అక్కడ ఎలక్షన్స్ అనేది తీసేయడం జరిగింది. ఇంక అప్పుడు ఎన్ఎస్వి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్లాట్ఫామ్ నుంచి ఒక సిటీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదరా అంటే మన జిల్లాలో రాయలసీమ వ్యాప్తంగా తీసుకున్నట్లయితే బజిరా మూగా చెవిటి విద్యార్థులు ఉన్నారు. అంటే కళ్ళు కనపరావు చెవులు వినపడం అటువంటి స్టూడెంట్స్ దాదాపు 300 మంది మన కడప జిల్లాలో చదువుకుంటా ఉన్నారు. వారికి ఓన్ బిల్డింగ్ అనే షెల్టర్ అనేది లేదు. ఒక మన ఆర్ట్స్ కాలేజ్ పక్కనే అద్దె బిల్డింగ్లోనే ఉంటా ఉన్నారు. వారికి మూమెంట్ తీసుకొచ్చాను, వారికి ఓన్ షెల్టర్ కల్పించాలా, ఫుడ్ సౌకర్యం షెల్టర్ కల్పించేదానికి కీలకంగా పోరాటం చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం గారి దృష్టికి తీసుకువెళ్ళి అంటే పార్టీ తరఫున ఎన్ఎస్వి ఉంది కదా, నాకు ఎన్ఎస్వి సిటీ ప్రెసిడెంట్గా నేను రిప్రజెంటేషన్ కదా, ఆ ప్రోటోకాల్ మీద మన మూమెంట్ తీసుకువెళ్ళాము. ఖచ్చితంగా ఆ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంటే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారు, ఇట మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇట చాలా మంది కూడా మనకు సపోర్ట్ వచ్చారు. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా 100ల సంఖ్యలో నాకు ఆ రోజు సపోర్ట్గా నిలబడ్డారు. కలెక్టర్ గారు కూడా చాలా చొరవ తీసుకొని మా మూమెంట్కి ఆయన బాగా ఖచ్చితంగా చెప్తున్నారు. మీరు ఇలా ముందుకు వెళ్తున్నారు కదా, ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే నా యొక్క ఈ లైఫ్ స్పాన్ అనేది అంటారు కదా, ఈ యొక్క పొలిటికల్ లైఫ్ ఎంట్రీలో అదేవిధంగా అనేది ఫ్రెండ్స్ అనేది చాలామంది సపోర్ట్ చేసినారు. ఈ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, ఎంబీఏ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇప్పుడు ఈ స్టాండ్లో ఉన్నాను. అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో కూడా నాకు చాలామంది చాలా ఎఫర్ట్తో నాకు పనిచేసి ఎలక్షన్లలో ఓట్లేసి కూడా గెలిపించారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ముఖ్య పాత్ర వహించే ఫ్రెండ్ అనేది ఒకరు ఉంటారని చెప్పినారు. నాకైతే ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఆల్రెడీ మనం ఉంటారండి, ఒకరు కాకపోతే 100% హండ్రెడ్ పర్సెంట్ అది లేని వ్యక్తి ఎవరు ఉండరు, అది పక్క 100% నేను చెప్పగలను హార్ట్ఫుల్గా. అలాంటి వ్యక్తి ఎవరన్నా మీకు ఉన్నారా? నాకైతే నా చిన్ననాటి నుండి, ఎందుకంటే నా స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు నాతో పాటు జర్నీ చేస్తూ ఉండే ఒక ఫ్రెండ్ ఉన్నా, అతను సాయి అని చెప్పి
చాలా మంచి వ్యక్తి సూపర్ అండి. ఎందుకంటే నాకు అతను లాంటి వ్యక్తి నాకు ఫ్రెండ్ రావడం నాకు చాలా అదృష్టము. ఎందుకంటే అతను ఓన్లీ నా లైఫ్ జర్నీకే కాకుండా మా ఫ్యామిలీ పరంగా కూడా ఇంట్లో ఒక మెంబర్ లాగా, తమ్ముడిగా, అన్నగా, ఆ రకంగా బయటికి ఎక్కడ నేను వెళ్ళామో మా ఇంట్లో కూడా నేను లేని లోటు మా ఇంట్లో తీర్చగలడు అనే నమ్మకం అయితే నాకు అతని మీద చాలా నమ్మకంగా ఉంది. అది చాలా ఇంటర్వ్యూ కూడా మన సాయి గారు కూడా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కదా, ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళలో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడు వాళ్ళు ఉండొచ్చు, అలాంటి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్లో? మోసం చేసినారు అంటే అటువంటి మోసపోలేను నేను, కానీ ఒక మిత్రుడు, ప్రాణమిత్రుడు నాకు చాలా మంచి వ్యక్తి, అటువంటి ఆ ఫ్రెండు అనేది నన్ను మోసం అనేది నా జీవితంనే మోసం చేయ, అది ఏ ఎవరు అనేది సీను అనే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. అతను నాకు మోసం చేసినాడంటే అతను నాతో జర్నీ చేస్తానని చెప్పినాడు, నా అచీవ్మెంట్స్లో పాలు పంచుకుంటా అని చెప్పినాడు. ఆ రకంగా నా నుంచి లేకోకుండా ఈరోజు రీసెంట్గానే ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ట్రైన్ కింద పడి అతను చనిపోవడం, అది ఒకటి నాకు చాలా, ఎందుకంటే వాడు నన్ను మోసం చేసిపోయినాడు. ఎందుకంటే నాతో నా అచీవ్మెంట్స్లో నాతో పక్కన లేకోకుండా, నాతో షేర్ చేసుకోకోకుండా, నా లైఫ్ జర్నీని దూరం చేసి ఆ రకంగా నాకు అతను మరణించడం అనేది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులోనే కూడా ఆ పిల్లోడు నాతో పాటు కలిసి చేసిన జర్నీ, గుడికి పోవాలన్నా తిరుమలేశ్ బ్రదర్ అని చెప్పి నా దగ్గరికి వస్తాడు, మార్నింగ్ రన్నింగ్కి రావాలన్నా నా కాడికి వస్తాడు, ఎన్ఎస్వేతో నాతో పాటు ఉంటారు, నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు, మినిస్టర్గా చూడాలని అంత హోప్స్ పెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి ఎందుకు ఆ రకంగా వెళ్ళాడు, అదొక్కటి నాకు నా లైఫ్లో నాకు ఫస్ట్ మైనస్ నెగిటివ్ ఏందిరా అంటే అతను దూరం అయిపోవడం, చనిపోవడమే నాకు చాలా బాధ. బేస్ అంటే నన్ను నమ్ముకునే సపోర్ట్ ఇచ్చే కొంతమందిలో, 5-6 మందిలో అతను చాలా కీలకం అండి, చాలా ఇది చాలా. ఎందుకంటే ఒకరిని ఒకరు అనుకుంటారు, ఇప్పుడు నేను అనుకుంటాను రాహుల్ గాంధీ నీ పొజిషన్లో, ఆ రకంగా నన్ను అనుకున్నాడు. ఆ అచీవ్మెంట్స్ని సీనుకు నేను నెరవేర్చలేకపోయినాను, దాంతో పాలు పంచుకోకుండా నన్ను మోసం చేసి అతను చనిపోవడం అనేది నాకు చాలా బాధ. అతని ఖచ్చితంగా అతని ఆత్మశాంతి చేకూరాలి, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఈ రకంగా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే అందరికంటే ముందు అతనే ఫోటో తీసుకోవడం, ఫేస్బుక్లో పెట్టుకోవడము అంత నా పైన ఇంట్రెస్ట్. అతని వ్యక్తి నాకు దూరం అయిపోవడం అనేది చాలా బాధ కలిగింది. కానీ వాళ్ళ అమ్మా నాన్నల ఫ్యామిలీ కూడా నాతో బాగా రిలేషన్గా ఉంటారు, వాళ్ళు కూడా చాలా మంచివారు. అటువంటి ఫ్యామిలీని కూడా వాడు మోసం చేసి ఆ రకంగా చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. అది ఒక్కటి నా లైఫ్లో కోలుకోలేని దెబ్బగా నేను. అతనికి అదేవిధంగా ఫేస్బుక్ ఐడిలో ఝాన్సీన సీను, ఆ యొక్క సీను ఆత్మగుణ శాంతి చేకూరాలని చెప్పి వారి అమ్మ తల్లిదండ్రులకు కూడా మనోధైర్యం ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా ఎఫ్వి క్రియేషన్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఆత్మశాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. త్రిమలేష్ గారు, ఇప్పుడు మేము ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీ గురించి కొన్ని విషయాలు కనుక్కున్నాము. మీరు గత రోజుల్లో పార్టీలో మీరు సస్పెండ్ అయ్యారని చెప్పి విన్నాము, అది ఎంతవరకు నిజము? వాస్తవమే అపేక్షల కోసం అంటే సస్పెన్షన్ అనేది వాస్తవమే. నేను ఈ సస్పెన్షన్నే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఎంత నియమ నిబంధనలు క్రమశిక్షణ కలిగిన పార్టీలో నేను చెప్తాను. ఆ సస్పెన్షన్ కూడా పార్టీలో జరిగిన అంతర్గత విషయాన్ని కేవలం వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అట్లా మెసేజ్ పాస్ చేసినందుకే నన్ను సస్పెన్షన్ చేశారు. అంతేగాని అదే అంత క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను నేను. అంటే ఇంత క్రియాశీలకమైన నాయకుడినే క్రమశిక్షణ లోపించి కొంచెం మెసేజ్ అట్లా పాస్ చేసినందుకే, అంటే పార్టీ తరఫున అంటే నీటి నా మీద నమ్మకం పోయినాడు. అంటే క్రమశిక్షణ అనేది కొంచెము దాన్ని నేను పార్టీలో జరిగిన అంతర్గత విషయాన్ని మెసేజ్ ద్వారా పాస్ చేయడం, ఫార్వర్డ్ చేయడం అనేది దాని దృష్ట్యా అంటే మంచి చాలా పార్టీలో జరిగిన అంతర్గత విషయాన్ని ఆ విధంగా చేరవేయడంతో దానిపైన సస్పెన్షన్ విధించారు. దాన్ని కూడా మళ్ళా ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. దాని తర్వాత కూడా మళ్ళీ నన్ను రీకాల్ చేసి మళ్ళీ తిరిగి పార్టీలో కూడా తీసుకున్నారు. ఆ సస్పెన్షన్తోనే మీకు అర్థమవుతూ ఉంటుంది పార్టీ అనేది ఎంత క్రమశిక్షణ ఎంత ఇదిగా అనేది మీరు అర్థం చేసుకోవాలి. అది మంచి దాంట్లో ఏం లేదు. ఇంకా మీరు మీ చిన్న వయసులోనే జైలు జీతాలు కూడా కడిపారంట పార్టీ తరఫున, ఎందుకు
ఎందుకు అలా జరిగింది? వాస్తవమే. ఎందుకంటే విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని మనము పరిష్కరణకు మనము శ్రీకారం చుట్టాం, దాంట్లో ఎప్పటికీ మనం ముందుంటాం. ఆ రకంగా గతంలో అంటే సంవత్సరం రెండేళ్ల కిందట అనుకుంటా మేబీ, ఆ టైంలో ఒక ఒక స్కూల్ పేర్లు అవి మెన్షన్ చేయొద్దు, ఒక స్కూల్లో ఒక పిల్లడు పైనుంచి అంటే స్కూల్ టైమింగ్స్లో కింద పడి అతనికి తీవ్ర కోమా స్టేజ్కి వెళ్ళి ఆ రకంగా ప్రాణాపాయం జరిగింది. ఆ రకంగా అతనుకి న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తూ అదేవిధంగా మరుసటి రోజు బంధుకు కాల్ ఇచ్చాం. అంటే ఒక విద్యార్థికి అంత అన్యాయం జరిగింది అంటే స్కూలు వాళ్ళు అంత నిగ్లెక్ట్గా ఉన్నారు, అంత ఇదిగా ఉన్నారు, విద్యార్థుల ప్రాణాలపైన అంత లోపించి ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి ఒక ప్రభుత్వ అధికారులకి తెలియజేయాలనే ఒక సంకల్పంతో మరుసటి రోజు జిల్లా బంధుకు కాల్ ఇచ్చాం. ఆ జిల్లా బంధుకు కాల్ ఇచ్చిన క్రమంలో మనకు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకుంటే అప్పుడు మూమెంట్ అనేది చాలా గట్టిగా చేయడం జరిగింది. ఆ మూమెంట్ గట్టిగా చేయడంతో దానికి అదేవిధంగా విద్యార్థులను కొంతమంది చనిపోయినారు. ఆ దాని దృష్ట్యా బంధు చేయడం జరిగింది. ఆ బంధులో కొంచెం స్కూల్స్ మీద పెట్టుకున్నారు, దానికి మేము ఎఫెక్టివ్గా కావడం వలన పోలీసు వారు ఉన్న కేసులు విధించారు, కానీ జైలు జీవితం గడిపాం. 14 రోజులు రిమాండ్ విధించారు, 14 రోజులు జైల్లో ఉన్నాం. జైల్లో ఉండడం కూడా నాకు ఏదో శిక్ష పన్నేటట్టు నేను ఫీల్ అవ్వడం, అది కూడా ఒక అనుభవం కింద. ఎందుకంటే నాకు అది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే జైల్లో మన మీరు ప్రజలు అనుకుంటూ ఉన్నారు జైల్లో అందరు తెలివి తక్కువ వాళ్ళు, ముద్దులు ఏం తెలియని వాళ్ళు, క్రూర మృగాలు జైల్లో ఉండేది. నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, జైల్లో ఉండేది అంతా చాలా తెలివివంతులు ఆడుండేది, చాలా మంచి సమాజం పట్ల ఎంతో శక్తి అంటే వాళ్ళకు టాలెంట్, దాన్ని మన దేశం కింద ఉపయోగించుకుంటే మన దేశము ఎప్పుడు జైల్లో ఉండే వాళ్ళు అంటే అవును ఖైదీలు వాళ్ళని అవును ఎస్ నేను తెలివి పరులనే ట్రీట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏ రకంగా నేరాలు చేశారు, ఏ రకంగా వచ్చారు. అంటే కొంతమంది ఉంటారు దొంగతనాలు ఇట్లాంటివి దీనిలోనే మనం ఎంకరేజ్ చేయం మర్డర్లు గిడర్లు ఇట్లాని, కొంతమంది ఉన్నారు వాళ్ళు హై లెక్చరల్గా పోయి ఏదన్నా ఒక శాంతివాదులు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు రాలేదు, మీరు పోయింది ఖైదీల కాడికి పోయి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుని వచ్చారు? అవును ఖైదీల దగ్గరికి పోగొడుతున్నారు. అంటే పోగొడదాం అంటే నేను వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవడం లేదండి. మీరు అన్నట్టు పోగొడదాం అంటే ఏదో మర్డర్లు చేసిన వాళ్ళని కిడ్నాపులు చేసి మానభంగాలు చేసిన వాళ్ళని మనం పొగినట్టు అట్టగాని కానీ చెప్పేది. అంటే అక్కడికి పోయిన ఒక 100%లో 70% వరకు అందరూ చాలా టాలెంటెడ్ అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి టాలెంట్, వాళ్ళకున్న మేధోశక్తి ఒక్కొక్కటి చెప్తా ఉంటే క్రిమినల్స్ మళ్ళీ వాళ్ళు క్రిమినల్సే కానీ వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఏంది మన దేశంలో ఇంత టాలెంట్ ఇంత టెక్నాలజీని ఈ రకంగా ఉపయోగిస్తాను, దీన్ని మంచి దావలేకి ఎందుకు ఉపయోగించడం లేదనేది కూడా ఒక నాకు క్వశ్చన్గా మారింది. వాళ్ళ అనుభవాలు మీకు అంటే వాళ్ళ అనుభవాలు అంటే వాళ్ళు మోసాలు చేసిండొచ్చు, మోసాలలో కూడా ఆ క్రైమ్లో కూడా అంత మనకు టాలెంటెడ్ వాళ్ళు, వాళ్ళ టాలెంట్ చూడాలి మనం. ఆ టాలెంట్ ఏ రకంగా చేసిన దాన్ని నాకు నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ప్రత్యేక హోదా ఉద్యమంలో కొన్ని ప్రత్యేక హోదాలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి కదా, అలాంటి కార్యక్రమాల్లో మీరు ఏమైనా పాల్గొన్నారా? అవి ఏమైనా పాల్గొంటే మా ప్రేక్షకుల కోసం. అబ్సల్యూట్లీ, ప్రత్యేక హోదా గురించి అంటే చాలా ఎందుకంటే చాలా గట్టిగా చెప్పుకోగలుగుతాం మేము కాంగ్రెస్ వాదులుగా. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం మూమెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు తెలియజేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క మూమెంట్లో ఆది నుంచి ఇప్పటి వరకు చాలా స్టాండర్డ్ చెప్తాం ఏ పార్టీకైనా ఎవరికైనా కూడా. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉద్యమం మేము విద్యార్థి దశ నుంచే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకొచ్చినాం, మట్టి సత్యాగ్రహం చేశాం, కోటి సంతకాల సేకరణ చేశాం, విద్యార్థి ప్రజా బ్యాలెట్ అని చెప్పి పెట్టి విద్యార్థుల దగ్గర నుంచి ఓట్ల రూపంలో ప్రత్యేక హోదా కావాలా వద్దా అని చెప్పి ఆ కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రత్యేక హోదా కోసం అవగాహన సదస్సులు పెట్టి క్యాంపెయిన్ చేసి మోటివేట్ చేసి చాలా రకాలుగా ప్రత్యేక హోదా ఇప్పటికీ సంజీవనిగా బతికి ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యమే. దానివల్ల ప్రత్యేక హోదా కోసం మటుకు మేము చివరి స్థాయి వరకు మేము స్టాండ్ అయ్యి ఉంటాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేక హోదా కోసం చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. దాంట్లో మటుకు అబ్జాల్ మీరు అయితే ఎమోషనల్గా మాట్లాడుతున్నారు, ఓకే. మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు కదా, రాత్రికి ఏదైనా పార్టీ కాల్ చేసి మా పార్టీలో చేరండి అని బలమైన పార్టీ కాల్ చేస్తే మీరు వెళ్తారా వెళ్ళాలా ప్రేక్షకుల కోసం? అంటే మీకు వెళ్తారా వెళ్ళాలా సూటిగా చెప్పండి ప్రేక్షకులకు. అంటే వెళ్తారా వెళ్ళరు, నేను కాంగ్రెస్ పార్టీలోనే నేను స్టార్టింగ్ నా పిల్లరు అది పునాది వేసుకునేది కాంగ్రెస్ పార్టీలోనే. చివరి వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నా స్థాయికి నేను రాహుల్ గాంధీ గారినే ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నాను. మీరు తప్పించుకునే దానికి మాట్లాడుతున్నారు తప్ప
స్ట్రైట్ అని అడిగింది ఒకటే పాయింట్, రాత్రికి రాత్రి ఏదైనా పార్టీ వాళ్ళు మీకు కాల్ చేసి మా పార్టీలో చేరండి కండువా కప్పుతాము అంటే మీరు వెళ్తారా వెళ్ళరా? ఇంకా ప్రజలకందరికి నేను తెలియాలి, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ జరిగినాయి, అంటే ఈ జనరల్ ఎలక్షన్స్ కాకుండా పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ టైంలోనే ఒక పెద్ద లీడర్, మన రాష్ట్రంలోనే ఇప్పుడు చెప్పుకోదగ్గ పెద్ద లీడర్, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి నాకు కాల్ చేసి పిలిచారు పార్టీలోకి రామని చెప్పి పిలిచారు. ఆ పిలిచడంతోనే నేను అంత పెద్ద వ్యక్తి పిలిచినా నాకు అంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తామన్నా కూడా నేను ఒప్పుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీలు వీళ్ళు పార్టీల అధ్యక్షులు అందరూ కూడా పిలిపించడం జరిగింది, చాలా మందితో మాట్లాడిచ్చారు. కానీ మనం అయితే కాంగ్రెస్ పార్టీ కంటే నేను స్టాండ్ అయ్యి ఉన్నా, నాకు కాంగ్రెస్ పార్టీని మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఓకే అండి, తిరుమలేశ్ గారు మీ అమూల్యమైన టైంని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు నా ముందుగా, ఎందుకంటే స్టార్టింగే చెప్పాల్సింది, ఇప్పుడు జూనియర్ వేణుమాధవ్ అన్నగారు ఎఫ్బి క్రియేషన్స్ అని చెప్పి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. వీళ్ళ యొక్క ఫన్నీ వీడియోస్ అయితేనేమి, వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వీడియోస్ అయితేనేమి, ఎందుకంటే సమాజం పట్ల వీళ్ళ యొక్క తీస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. ప్రతి ఒక్క ప్రజానికం, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈరోజు మా తరపు నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎఫ్బి క్రియేషన్స్ వారికి, అదేవిధంగా జూనియర్ వేణుమాధవరావు అన్నకి, అందరికి కూడా ఈ యొక్క హోల్ ఎఫ్బి క్రియేషన్స్ టీంకంతా మా ఎన్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, ఒక మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మంచి ప్లాట్ఫామ్గా యూట్యూబ్గా క్రియేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అన్నాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మన తిరుమలేశ్ గారు చూసి విన్నాము. మన తిరుమలేశ్ గారు కాంగ్రెస్ పార్టీలో మంచి స్థాయికి వెళ్ళాలని, మంచి పదవి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ ఎపిసోడ్ 4 అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు కోరుకుంటున్నాడు మీ జూనియర్ వేణుమాధవ్. థ్యాంక్ యూ.